హాయ్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం చాలా సింపుల్గా, ఈజీగా, త్వరగా అయిపోయే ఆనియన్ ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం ద్వారా నేను చేసే రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ప్యాన్ పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో కొంచెం తాలింపు గింజలు, అలాగే కొంచెం కరివేపాకు, మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి, అలాగే కొంచెం సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. బాగా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. చూడండి, 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా తిప్పుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా వేగనివ్వండి. చూడండి, ఈ కలర్ అయితే సరిపోతుంది. మరీ బ్రౌన్ కలర్గా ఫ్రై చేసుకుని అక్కర్లేదండి, ఈ కలర్ అయితే సరిపోతుంది. దాని తర్వాత కొంచెం దీంట్లో కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలన్నిటికీ కారం పట్టేలాగా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత పగలగొట్టుకొని ఉంచుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోండి. ముందుగానే పగలగొట్టుకొని ఒక గిన్నెలో వేసుకోండి. దానివల్ల మనకి ఏదైనా గుడ్డు పాడైపోయినా మనం తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఇలాగే ఒకేసారి గుడ్డులో యాడ్ చేసుకోవడం వల్ల కూర మొత్తం పాడైపోతుంది. అందుకని ముందే గిన్నెలో ఎగ్స్ పగలగొట్టుకొని ఉంచుకోండి. దాని తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి, ఎగ్స్ వేయగానే అలా కలుపుకోవద్దు. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ కూడా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ముక్కలు చిన్న చిన్నవి కాకుండా బాగా పెద్దగా వస్తాయి ఎగ్స్. చూడండి, ఇలాగ తిప్పుకుంటూ ఉండండి. ఇలా తిప్పుకోండి. అలా తిప్పుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్స్ అన్నీ బాగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 5 మినిట్స్ తిప్పుకుంటూ బాగా ఎగ్స్ కూడా బాగా మగ్గేలాగా ఫ్రై చేసుకోండి. ఎగ్ కర్రీ మనం అన్నంలోకి, చపాతీలోకి, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ అలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఎగ్స్ మనకి నీసువాసన వస్తాయి కదా, కొంచెం స్మెల్ ఎక్కువగా వస్తుంది కదా, అందుకని కొంచెం ఎక్కువసేపే ఫ్రై చేసుకోండి. చూడండి, ఇంకా కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, ఎగ్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.